పగటి కళ్ళకు అంటున్నారు వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం వస్తే మా ప్రభుత్వం వస్తుంది మీ అందు చూస్తాం అని పోలీస్ కమిషనర్లని కలెక్టర్లని విజయసాయిరెడ్డి ఏమో మా ప్రభుత్వం వస్తుంది మీ అందు చూస్తామని విశాఖపట్నం వెళ్ళి బెదిరేయడం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే కుటుంబ సభ్యులను కూడా వేటాడతానన్నాడు. మా ప్రభుత్వం వస్తే అని కూడా కాదు, మా ప్రభుత్వం వస్తుందని. అసలు మీ ప్రభుత్వం గురించి ప్రజలు ఆలోచించకముందే మీ మాటలు ఇలా ఉన్నాయండి. నిజంగా అసలు మీరు రావడం అంటే జరిగితే ఈ రాష్ట్రం అల్లా కొల్లాలం అయిపోయిద్దని ప్రజలు భయప్రాంతులకు గురవుతున్నారు. ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉద్యోగస్తుల కుటుంబాలను కూడా వెంటాడి వెంటాడి వేధిస్తానన్నా. చెవిరెడ్డిది ఒక రౌడీ చరిత్ర. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, ఎక్కడా గొడవలు లేకుండా చూసే ప్రభుత్వం. కాబట్టి మీరు నూరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది. అసలు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో నీకు తెలుసా చెవిరెడ్డి? నువ్వా అధికారులని భయపెట్టేది? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాగే బెదిరించి భయపెట్టి సంతకాలు పెట్టించుకుంటే అతనితో పాటు 16 నెలలు ఐఏఎస్లు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా జైలుకి వెళ్ళారు. మీరు చేసే పనులన్నీ తప్పుడు పనులే. మీ తప్పుడు పనులకి వాళ్ళు సంతకాలు పెట్టట్లేదని మా పార్టీ వస్తుంది మీ అంత చూస్తానని చెప్పడం పద్ధతి కాదు, ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు మాట్లాడాల్సిన విషయం కాదు. చంద్రగిరి ప్రజలు నీ మీద ఎవరు క్యాండిడేట్ అయినా సరే నిన్ను తప్పక ఓడిస్తారు. ఎందుకంటే నువ్వు ఇవాళ అధికారం లేనప్పుడే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీలాంటి వాళ్ళకి అధికారం వస్తే ప్రజలు బతకడానికి కూడా ఇబ్బంది. మరోపక్క విజయసాయిరెడ్డి, ఆయన ఆడిటరు నాయకుడు అవతారం ఎత్తాడు మెల్ల కండ వేసుకొని. అసలు విశాఖపట్నంలో భూ కుంభకోణాన్ని వెలికి తీసింది తెలుగుదేశం పార్టీ. ఇమీడియట్లీగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని, కమిషనర్ని అందరినీ పిలిపించి, అమరావతి పిలిపించి, ఇద్దరు డిప్యూటీ సీఎంఎల్ని ఏసీ సిట్ అధిక సిట్ దాంట్లో ఆధ్వర్యంలో ఇమీడియట్లీగా దాని మీద దర్యాప్తు చేయమని, ఎవరున్నా సరే యాక్షన్ తీసుకోమంది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ఖనిజ సంపద, ఈ రాష్ట్ర సంపదని ఎలా దోచుకోవాలో మార్గం చూపిన ఆడిటరు విజయసాయిరెడ్డి. నువ్వా విశాఖపట్నం వెళ్ళి భూ కుంభకోణం గురించి మాట్లాడేది? మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు దాని గురించి. కానీ విజయసాయిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు. నిజంగా అక్కడ కుంభకోణం జరిగింది, జరిగితే మా మంత్రులే మాట్లాడుతున్నారు. నువ్వు వెలికి తీసేదేంటి? 11 కేసుల్లో ఏటు ముద్దయ్యవు నువ్వు. జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుగల్లో ఉన్నావు. నువ్వు 100 కోట్లు ఎలా దోచుకోవాలో మార్గం చూపినందుకు నీకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. అయినంత మాత్రాన నువ్వు నాయకుడు అయిపోవు, మెల్ల కండ వేసుకోగానే నాయకుడు అయిపోవు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. విశాఖపట్నంలో విజయమ్మని ఓడిచ్చారని ఆ విశాఖపట్నాన్ని అతలం చేయడానికి మీరు ఒక పన్నాగం. ఇది తెలుగుదేశం పార్టీయే క్లియర్గా చెప్తుంటే దాని మీద సిట్టు దర్యాప్తు చేయమని
అక్కడ ఉన్నటువంటి కమిషనర్ని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని చంద్రబాబు గారు పిలిపించారు ఉప ముఖ్యమంత్రులని కమిటీగా వేసి దోషులు ఎవరన్నా శిక్షిస్తామని మేమే చెప్తుంటే 11 కేసుల్లో ఏటూ ముద్దాయిగా ఉండి 16 నెలలు జైల్లో గడిపినటువంటి నీకు ఏ అర్హత ఉంది ఈ ఉద్యమాల్లో పాలు పంచుకోవడానికి? వీళ్ళందరూ ప్రజాసేవ గురించి కాదు ఈ రాజకీయాలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది కానీ, జగన్మోహన్ రెడ్డిది కానీ, విజయసాయి రెడ్డిది కానీ. అధికారం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు దోచుకుందాం ఈ ప్రజల్ని అని తప్ప వీళ్ళు వేరే ఆలోచనే లేదు. చంద్రబాబు గారు సౌమ్యుడు కాబట్టి మీరు మాట్లాడే మాటలకి మీ మాటలే కదా చేతలు కాదని అందరికీ తెలుసు. మీరు ముక్కు మూసుకొని తపస్సు చేసినా మీరు అధికారంలోకి రావడం కల. ఈ రాష్ట్రాన్ని మరో 20 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు తప్ప వైఎస్ఆర్ పార్టీ వచ్చే ఎన్నికలతో అడ్రస్సే గల్లంతైద్ది, అది మీ పార్టీయే ఉండదు. మీరు మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వస్తాం అని పదే పదే అధికారంలోకి వస్తే అని చెప్పాలి తప్ప ఏ రాజకీయ నాయకుడు కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పడం అంటే మీరు మభ్య పెడుతున్నారు, ప్రజలను మభ్య పెడుతున్నారు. మీరు దోచుకొని మళ్ళీ వేరే వాళ్ళ మీద నిందలు. అసలు విశాఖపట్నంలో జరిగినటువంటి ల్యాండ్ దానికేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎటువంటి సంబంధం అని ఉందా? 9 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఎప్పుడైనా చూసారా? లేకపోతే ఆ రోజు లోకేష్ అతని కుమారుడు ఇందులో నేలు పెట్టాడా? సాక్షాత్తు రోసయ్య చెప్పాడు, రాజశేఖర రెడ్డి గారు మా అబ్బాయిని దూరంగా పెట్టండి అని చెప్పాడని. మీరు ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళకి అధికార పిచ్చి పట్టుకొని లేనిపోని కోతలకు వస్తున్నారు. ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఇంకొక 20 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, ఇవే కోతలు కానీ వస్తే ప్రజలు మీకు తగిన సమయంలో బుద్ధి చెబుతారని తెలియజేస్తున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ భూకుంభకోణాన్ని వెలికి తీసింది. అసలు అసలు నేను చెప్పే పాయింట్, విజయసాయి రెడ్డికి ఏ అర్హత ఉంది? విజయసాయి రెడ్డి ఈ రాష్ట్రంలో సంపదను దోచుకోవాలని స్కెచ్ గీసిందే విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడే మెల్ల కన్వయగా నాయకుడు అయిపోతాడా? సరే, ఎక్కడన్నా దురుసుగా ప్రవర్తిస్తే వెంటనే క్షమాపణలు చెప్పాము మేము. చెప్పండి, క్షమాపణలు చెప్పాము. కానీ ఇవాళ క్షమాపణలు అయ్యి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ఇంట్లో వాళ్ళని కూడా తరిమి కొడతానంటున్నాడు. ఆ రోజు ఆధారాలు లేవు, ఈరోజు ఆధారాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రిగా దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారుగా. రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగినా ఇంత సీరియస్గా ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారా? చంద్రబాబు గారు కుంభకోణం బయటపడగా సీరియస్గా తీసుకున్నారుగా. ఇవాళ ఇద్దరు డిప్యూటీ సీఎంల్ని సిట్ దర్యాప్తు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని, పోలీస్ కమిషనర్ని అందరిని పిలిపించారు, నిజాలు నింగి తేల్చమన్నారు. ఎవరినైనా యాక్షన్ తీసుకుంటా అన్నాము. అవునండి, ఏదన్నా ఆధారాలు ఉంటేనే కదా చేసేది. ఇవాళ ఆధారాలు ఉండబట్టే కదా ఇప్పుడు ఆధారాలు దొరుకుతున్నాయనే కదా మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు దాని మీద ఈ దర్యాప్తులు ఇవన్నీ చేసింది. అసలు విజయసాయి రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి విషయాలు మాట్లాడే అర్హత లేదు. ముందు మాట్లాడచ్చు, మేము చెప్పాం కదా ముందే ఉద్యమాలు చేయొచ్చు దీని మీద. కానీ విజయసాయి రెడ్డికి ఏ అర్హత ఉందే?